సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేయడం వల్ల అధిక లాభాలు ఉన్నాయని తెలిపిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. సిద్దిపేట జిల్లా జగదీపూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో మంగళవారం ఉదయం ఉద్యానవన శాఖ UNDP సంయుక్తంగా నిర్వహించిన పొలం వద్దనే రైతు క్షేత్ర పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి మహిళా రైతులతో కాసేపు ముచ్చటించారు. సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేయడం ద్వారా మీకు లాభదాయకంగా ఉందా లేదా అంటూ భవిష్యత్తులో ఈ రకమైన సాగునే కొనసాగిస్తారా అంటూ మహిళా రైతులను ఆరా తీశారు. ఈ మేరకు దిశ ప్రాజెక్టు, ఐకేఈఏ ఫౌండేషన్, తానగర్, UNDP ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని 40 గ్రామాల్లో 3000 మంది మహిళా రైతులకు సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే జగదీపూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామ రైతు సంఘాలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతు పొలాల వద్దనే శిక్షణ ఇచ్చారు. ఉద్యానవన శాఖ, తానాగర్ డ్రిప్ మల్చింగ్, సూక్ష్మ పోషకాలు, సేంద్రియ పద్ధతిలో జీవామృతం, అగ్నస్త్రం, ఘనజీవామృతం, నీమస్త్రం రైతులకు మోడల్ ఫ్లాట్ చేపట్టారు. అలాగే ఈ కార్యక్రమాన్ని నెదర్లాండ్ దేశానికి చెందిన ఐకేఈఏ ప్రతినిధులు, హైదరాబాద్ నుంచి UNDP ప్రతినిధులు, లక్నో నుంచి తానాగర్ ప్రతినిధులు రైతులతో గత సంవత్సరం నుంచి చేసిన సేంద్రియ వ్యవసాయంపై రైతులతో మమేకమై మాట్లాడి చర్చించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆకస్మికంగా హాజరై మహిళా రైతులతో ముచ్చటించి వారు చేపట్టిన సేంద్రియ వ్యవసాయ సాగు తీరుతున్నలపై చెప్పిన మాటలకు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి అవసరం ఉన్నా తనను సంప్రదించాలని మహిళా రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ గ్రామ మహిళా రైతులతో ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామలక్ష్మి, వందనా వర్మ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం బాబా, మీరు చేస్తే మాత్రం వెనకాల లేదా మీకే చేయాలని ఉందా? మీకు నమ్మచ్చా? అంటే మీరు అవునంటే అమ్మ ప్రభుత్వంతో మాట్లాడి ఇంకా పైసలు తెప్పించుకుంటాం మేము. మీరు చేశారు సాయశక్తిలో మీరు ప్రత్యేక చోర చూసి చేసుకున్నారు. మీరు అవునని అంటే ప్రభుత్వం మనుగోడికి